ప్రస్తుతానికైతే అమ్మఒడి పథకానికైతే అమౌంట్ పడుతుంది కదా అది కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది వైఎస్ఆర్ ఆసరా ఒకటి బాగుంది ప్లస్ రైతు భరోసా ఒకటి ఉంది అది ఒకటి బాగుంది అమ్మఒడి పథకం ఒకటి బాగుంది ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఒకటి గురించి మా పెట్టారు కదా అవి బాగుంది అవునండి మరి అది ఇష్యూ చేస్తున్నారు కదా అది కోర్టులో కేసు నడుస్తుంది కదా అది కూడా వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అది తప్పండి ఇప్పుడు ప్రజలకి మంచిగా ఇళ్ల స్థలాలు అందుతున్నప్పుడు ఇలా అడ్డుపడి కేసులు వేయడం మంచిది కదా అది మంచి పద్ధతి అయితే కాదు ఆల్మోస్ట్ అందరికి ఇచ్చే టైంలో చెడగొట్టడం అనేది చాలా మంచి పద్ధతి కదా అదైతే హ్యాపీ కదండి ఇప్పుడు చాలా వాటికి ఇళ్ల స్థలాలు వస్తే చాలా మంచిది అందరికి కొంతవాటికైతే కట్టారండి బట్ అది చేతి దాకా వచ్చింది ఎవరికి అందలేదు వాళ్ళు దాంట్లో నేను కూడా ఉన్నా నాకు వచ్చింది మళ్ళీ నాకు చేతికైతే రాలేదు అది ఇంతే ఉందండి ఇది ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి దీని గురించి ఇంకా ఏం చెప్పలేము చంద్రబాబు గారు చేసింది అయితే నచ్చలేదు ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలేదు అభివృద్ధి అంటే అప్పుడు చెప్పలేం కదండి ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో నడుస్తుంది రాష్ట్రం అలాంటి టైంలో పెట్టాలంటే కొంచెం కష్టమే బట్ ఏదో రకంగా లాక్కొస్తున్నారు కదా ఇంకా 2 ఇయర్స్ ఉంది కాబట్టి ఇంకా చూడాలి ఎలా ఉంటుంది అన్నది మేబీ నా ఇట్లాంటి ఇళ్ల స్థలాలు ఇచ్చేసి ఇంకొన్ని 2-3 ఇలాంటి పథకాలు పెట్టారంటే రేపు జనవరి నుంచి అంటున్నారు కదా ప్రతి ఇంటికి రేషన్ అనేది సప్లై చేస్తాను అది కనుక సక్సెస్ అయితే మళ్ళీ ఆయన ప్రభుత్వం బాగానే ఉందని చెప్పి మళ్ళీ వేయించాను టీడీపీ అధికారంలో చంద్రబాబు గారు తప్ప ఇంకెవరు లేరండి ఆ పార్టీ తర్వాత చెప్పుకోదగ్గ నేత ఎవరో లేరు అసలు లోకేశ్వరరావు అసలు అవ్వదా ఆయన అసలు ప్రజలు ఎన్నుకున్నదే లేదు ఆయన ఆయన ఎంతట ఆయన వాళ్ళ నాన్నగారి పదవులు ఇవ్వడం వల్ల వచ్చారు కానీ ఆయనదైతే ఏమీ లేదు ఆయనకి అంత టాలెంట్ కూడా లేదు కూడా ఎందుకమ్మా ఏముంది పరిపాలన వ్యాపారాలు ఏమున్నాయి ఎవరికన్నా వ్యాపారాలు ఉన్నాయా కరోనా అన్నారు ఏదన్నా కరోనా వచ్చింది అన్నారు అయిపోయింది అందరూ తిరుగుతున్నారు అయినా ఏం లేదు ఏముంది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంతే దోసుకో దాసుకో ఎక్కడ దోసుకుంటున్నారంటే మీకు తెలియదా మీరు చెప్పండి మీకు తెలుసా మీకు తెలీదా మమ్మల్ని అడగటం ఏముంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అదే ఏముంది దేంటో లేదు దేంటో దోసుకోవట్లేదు మినిస్టర్లు అంతా ఇంతకు ముందులానే ఉన్నారా ఎవరు దొరికిందో వాళ్ళు దోసుకుంటున్నారు మెదలకొండ కూర్చుంటాడు ఆయన బయటకు వచ్చి తిరిగితే ప్రతి ఊళ్ళో తిరుగుతూ ఉంటుంటే ఎవడ పని చేస్తున్నాడు ఏం చేస్తున్నారు అనేది తెలుపుతుంది లోపల అక్కడే కూర్చుంటే ఏం తెలుపుతుంది ఏమీ తెలియదు రాజు అనేవాడు తిరగాలి పాత రోజుల్లో ఎలా తిరిగేవాళ్ళు ముసుగులు వేసుకుని తిరిగేవాళ్ళు ఏమీ తెలియకుండా అట్లా తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది మనం లోపలే కూర్చుంటే ఎవరు చెప్తే ఆడు చెప్పింది మనం వినాలి మనంతటా మనం తెలియదు కదా అది పరిస్థితి రౌడీ రాజ్యం అయినందని మేమేలా అలా చెప్తాం మీకే తెలియాలి అది రౌడీ రాజ్యం అయిందా లేకపోతే రామరాజ్యం అయిందని మీకే తెలియాలి అది అది ఏముంది ఒక కంపెనీ వచ్చిందా ఒక 1000 మందికి జీతాలు ఏమన్నా ఒక కంపెనీలో వచ్చిందా ఎవడైనా రౌడీలు చేస్తూ ఉంటాడు ఆ పార్టీ వచ్చినాయి ఈ పార్టీ వచ్చింది డెవలప్మెంట్ ఉండాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఆర్థిక పరిస్థితులు బాగాలి ఏమన్నా ఆర్థిక పరిస్థితులు తెల్లారలేగితే అప్పులు పరిగెత్తడం అప్పులు తెచ్చుకోవడం అప్పులు పరిగెత్తడం అప్పులు తెచ్చుకోవడం అవన్నీ పనిచేయటం ఏముంటుంది ఇంకా అది పరిస్థితి ఉద్యోగాలు పెట్టారమ్మా దేనికి ఇప్పుడు నీకు డబ్బులు కావాలి కష్టపడితే డబ్బులు వస్తాయి నీ అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉంటే నా దగ్గర డబ్బులు ఉంటే నీకు ఇస్తా నా దగ్గర డబ్బులు లేకపోతే ఆయన జేబుల్లో ఎత్తుకొచ్చి నీకు ఇచ్చి నీకు కూర్చోబెట్టి నీకు ఇస్తుంటే ఉంది వాళ్ళు వెళ్తున్నారు తాగుతున్నారు వాళ్ళు ఎక్కరు మళ్ళీ ఆ డబ్బులు అట్టు వెళ్తున్నాయి ఇంకేముంది ఇంకా పరిపాలన అదే పరిపాలన అది పరిపాలన ఏం లేదు సున్నా పరిపాలన అది వాళ్ళు దోసుకున్నారు ఇక్కడ దోసుకున్నారు ఎవరైనా పబ్లిక్ని దోసుకోవడమే ఎవరికి పబ్లిక్ ఏం చేసేది ఏం లేదు ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకుంటారు మోడీ పట్టించుకుంటాడా మోడీ పట్టించుకోడు చంద్రబాబు పట్టించుకోడు ఆడు 5000 దొబ్బితే ఈడు 10000 దొబ్బుతాడు ఇంకో వచ్చేవాడు 20000 దొబ్బుతాడు అది పరిస్థితి ఎవరు ఏమీ చేసేదేమీ లేదు మన కర్మ మనం అనుభవించాల్సిందే అంతే ఇది ఇలా జరుగుతూనే ఉంటాయి అది ఎవరో ఇంకొకటి వచ్చి చేస్తాడు ఇంకొకటి వచ్చి చేస్తాడని ఏమీ లేదు బాగా వాయిస్తున్నారు ట్యాక్సీలు అని అయ్యని పెట్రోల్ బాధుడు అక్కడ బాధుడు మీకు తెలియదా పెట్రోల్ ఎంత ఉందో పక్క తెలంగాణకి వెళ్ళి ఎంత తేడా ఉంది చెన్నైకి వెళ్ళు బెంగళూరుకి వెళ్ళు మీకు అన్నీ తెలిసినాయేగా ఇంకా మా గురించి ఇంకా ఇంటర్వ్యూలు ఇచ్చేదే ఉంది ఇంకా దాని గురించి ఏం లేదు అది మరీ దారుణం ఉంది పరిస్థితి అది ఇంకొక 2 ఏళ్ళు ఆగితే అందరూ పట్టుకుని బయలుదేరడం రోడ్లు అన్నమాట చేసేది ఏమి ఉండదు ఇక ఎవడకున్నా ఎవడికి రూపాయి వచ్చే ఆదాయం లేదు అందరూ అయ్యో లక్షణ అంటున్నారు అది పరిస్థితి
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.